హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కేక్ చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇది బిస్కెట్స్తో చేసిన కేక్ అండి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా ఎమ్మీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం చూసారు కదా ఎంత పఫీగా వచ్చిందో మీకు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీని ప్రిపరేషన్కి ఏమీ కాదండి ముందుగా నేను తీసుకున్నాను బిస్కెట్స్ ఉంటాయి కదా అందరిళ్లలోనూ ఉంటాయి కదా ఇది బోర్న్ బోర్న్ బిస్కెట్స్ తీసుకున్నానండి ఇదైతే కొంచెం కలర్ కూడా మనకి బాగుంటుంది టేస్ట్ అనేది ఇవన్నీ కూడా నేను కొంచెం పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం ఫైన్గా పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్నాను దీనికి బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి కొంచెం లమ్స్ కూడా ఉంటే మనకి కే కేక్ అనేది పఫీగా పొంగకుండా ఉంటుంది ఇదంతా కూడా నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది వేసుకున్నాను ఇది వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం ఇది సెకండ్ ఇంగ్రీడియంట్ అండి ఇంకొకటి మిల్క్ అంతే ఈ మూడు ఉంటే చాలండి మనకి ఎమ్మి ఎమ్మెగా కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా నేను మనకి కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అలాగా మనం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది మరి తిక్గా అయినా మీకు పఫీగా రాదండి మీరు చూసుకుని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోండి ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఇలా వస్తుంది మనకి ఇంక ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది మన కేక్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మీకు కావాలంటే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కేక్ ఓకే నేను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ప్రీ హీట్ చేసుకున్నానండి ఒక బాండీ పెట్టుకుని అందులో నేను ఇసుక అది ఏమి వేసుకోకుండానే పెట్టుకున్నాను అలాగే నేను ఒక గిన్నెకి ఇలా నెయ్యి అది రాసేసుకుని టెస్ట్ చేసేసుకుని దీంట్లోనే నేను బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకున్నాను ఇదంతా కూడా బాగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత అందులో మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి పెట్టేస్తే మనకి ఒక థర్టీ మినిట్స్ సరిపోతుందండి ఆల్రెడీ బేక్డే కాబట్టి బిస్కెట్స్ మనకు ఒక థర్టీ మినిట్స్ అయితే టైం సరిపోతుంది ఇలా పట్టేసుకుని ఒక థర్టీ మినిట్స్ మనం కుక్ చేసుకుందాం దీన్ని బేక్ చేసుకుందాం ఓకే ఇలాగ మన ఓవెన్ లేకుండా కూడా మనం ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మీకు ఇష్టమైతే దీనిపైనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే జీడిపప్పు అనేది వేస్తున్నాను చాలా టేస్టీగా బాగుంటుంది కదా జీడిపప్పు అనేది పిల్లలకు కూడా హెల్దీ కాబట్టి ఇలా వేసేసుకొని మళ్ళీ మనం లిట్ క్లోజ్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే మనకి బేక్ అయిపోతుందండి సగం అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయండి అప్పుడైతే మీకు బాగా అంటుకొని బాగా వస్తాయి వాటికి చూసారు కదా మన కేక్ ప్రిపేర్ అయిపోయింది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఫోర్క్ తోటి ఇలా గుచ్చి మనం చూసుకుంటే చూసారు కదా కొంచెం కూడా అంటుకోలేదు మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి మీరు చల్లారకుండా తీసేసుకుంటే ఏంటంటే అది ఆ తిక్కుపోయి సరిగా రాదు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బిస్కెట్స్ అందరూ తింటారు కదా ఈ రకంగా చేసి పెట్టతే మనకి వాళ్ళు తిన్నారన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో హై ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్